जेसी प्रभाकर रेड्डी दिवाकर रेड्डी ఈ ఇష్యూలకు సంబంధించి కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ గా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులపైన ఫైనాన్షియల్ గా ఆర్థికంగా చాలా వరకు వాళ్ళ బిజినెస్ లపైన దెబ్బ కొట్టే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ చేసింది అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి సిచువేషన్ లో తాము మళ్ళీ ప్రజల ముందుకు రావడానికి కావచ్చు ఇంకా అన్ని విషయాల్లో తాము ముందుకు రావడానికి దీక్షకు కూడా రెడీ అవుతున్నాడు తెలుస్తుంది సో ఆ దీక్షను ఏ విధంగా చూస్తారు ప్రస్తుతం వాళ్ళు అంటున్నది ఏంటంటే ముఖ్యంగా టీడీపీ నాయకులపైన కార్యకర్తలపైన పెద్దవాళ్ళు కావచ్చు చిన్న కార్యకర్తలు కావచ్చు వాళ్ళపైన ఎక్కువగా మాటల దాడికి కావచ్చు బహిరంగ భౌతిక దాడికి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రెడీ అవుతున్నారు చేస్తున్నారు కూడా ఇప్పుడు జరిగినటువంటి రీసెంట్ ఇష్యూస్ కూడా చాలా వరకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు సో ఇవన్నిటిని ప్రభుత్వం తరపున మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారు వీటన్నిటికి ఎలాంటి కారణాలు ఉన్నాయి అనుకుంటారు మీరు అంటే దీక్ష నిజమైన దీక్ష ప్రజల కోసం దీక్ష అంటే కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ కోసం పాదయాత్ర అంటే ప్రజలు నమ్మలేదు ఎందుకంటే తన కోసం చేసుకుంటున్నాడు పాదయాత్ర ఈ రోజు జేసీ బ్రదర్స్ కూడా దీక్ష చేసేది ప్రజల కోసం కాదు వారి కోసం జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం చేసుకుంటున్నారు 100% వైఎస్ఆర్సీపీ తప్పు చేసిన టార్గెట్ చేస్తుంది పట్టుకుంటే లోపల జైల్లో వేస్తుంది అందులో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ క్రైటీరియాస్ ఉన్నాయి వీళ్ళందరికీ అంటే ఎసెన్షియల్ కండిషన్స్ ఎలిజిబుల్ క్రైటీరియాస్ ఉంటాయి కొంతమందికి దాంట్లో వీళ్ళు ఎసెన్షియల్ కంటే ఎలిజిబుల్ కంటే ఎక్కువ క్రైటీరియాస్ ఉన్నాయి ఏంటి క్రైటీరియాస్ వీళ్ళకి జేసీ దివాకర్ రెడ్డి గారు ప్రెస్ని పిలిచి ప్రెస్తో మాట్లాడుతూ ఏమన్నారంటే జేసీ దివాకర్ రెడ్డి గారు అవునయ్యా ఆయన స్లాంగ్ భాష తెలుసు కదా అవునయ్యా నా వంటోడికి లైమ్ స్టోన్ మైన్స్ వచ్చినాయి నా డ్రైవర్కి మైన్ స్టోన్స్ వచ్చినాయి ఎలా కాలం జీవితకాలం ఆడు వంట వండుతూనే ఉండాలా నాకు ఆ డ్రైవర్ ఉద్యోగం చేయాలా ఆలు ఫ్యాక్టరీలు పెట్టుకోద్దా అన్నాడు జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడు ఒక ఛానల్ కాదు అన్ని ఛానల్ మాట్లాడాడు కట్ చేస్తే తెలుగుదేశంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిచాడు గెలిచిన తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడుని అడ్డు పెట్టుకుని లైమ్ స్టోన్ మైన్స్ ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తికి అలాట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఫ్యాక్టరీ పెట్టాలి ఆ లైమ్ స్టోన్ ఉపయోగించుకుని సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలి జేసీ దివాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అడ్డు పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని 14 నుంచి 19 మధ్యలో ఆ మైన్స్ లైసెన్స్లన్నీ కూడా జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ ట్రాన్స్ఫర్ చేసి ఇల్లీగల్గా ఇంప్రాపర్గా ఆ లైమ్ స్టోన్ అంతా కూడా రా మెటీరియల్గానే అమ్మేశారు దాన్ని పెనాల్టీస్ వేసి లైసెన్స్ క్యాన్సిల్ చేసాం తప్పంటారా వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ థింగ్ ఒరిజినల్ అలాటీసే ఆ లైమ్ స్టోన్ ఉపయోగించుకుని ఫ్యాక్టరీ పెట్టాలి వాళ్ళకి అంత స్తోమత అర్హత ఫైనాన్షియల్ కెపాసిటీ లేదని అందరికీ తెలుసు అది వాళ్ళు సరెండర్ చేయాలి ప్రభుత్వానికి ప్రభుత్వం మళ్ళీ తిరిగి కొత్త వాళ్ళకి ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారిని అడ్డు పెట్టుకుని ఏం చేస్తే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టారంటే పెట్టలేదు లైమ్ స్టోన్ అమ్మేశారు ఇల్లీగల్గా సో అది తప్పు పెనాల్టీ ఫ్రాడ్ క్యాన్సిల్ చేసాం అది తప్పు అయితే ఎలాగా ఒకటి రెండు జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విభజించిన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని ఏకవచనంతో అగౌరవంగా ప్రభాకర్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడారని మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద సంస్థ టాటా అశోక్ లైలాండ్ లాంటి సంస్థల దగ్గర నుంచి స్క్రాప్ వెహికల్స్ కొన్నారు స్క్రాప్ వెహికల్స్ అంటే ఆ వెహికల్స్ ఉట్టి స్టీల్ కింద వాడుకోవడానికి రా మెటీరియల్ కింద వాడుకోవడానికి తూకానికి కొన్నారు వెహికల్స్ అని అంటున్నాం తప్ప నిజంగా వెహికల్స్ కాదు ఎందుకంటే ఆ ఛాసీలకి నెంబర్ కూడా ఇరేజ్ చేసి ఇస్తారు స్క్రాప్ కింద అమ్ముతున్నారు స్క్రాప్ని లాంటి ఛాసీలు కొని లారీ ఛాసీలు కొని బస్సులు బిల్డ్ చేసి బస్సుల కింద తిప్పారు లారీ ఛాసీ వేరుగా ఉంటుంది బస్ ఛాసీ వేరుగా ఉంటుంది దాని సస్పెన్షన్ వేరుగా ఉంటుంది దీనికి సస్పెన్షన్ ఉంటుంది దానికి ఉన్న సేఫ్టీ నామ్స్ వేరుగా ఉంటాయి దీనికి ఉన్న సేఫ్టీ నామ్స్ వేరుగా ఉంటాయి లారీ ఛాసీల్ని కొని బస్సుల కింద తిప్పి ప్రయాణికుల్ని హెజార్డస్గా ట్రావెల్ బిజినెస్ చేశారు వాళ్ళు చేయడమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ఛాసీ నెంబర్ లేవు కదా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొత్త ఛాసీ నెంబర్ సృష్టించి కొన్ని ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ తిరిగి ట్రాన్స్ఫర్ చేసి బయట వ్యక్తులకి అమాయకులు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని రే ఇంత బస్సు 30 లక్షలు అవుతుంది నీకు 10 లక్షలు 5 లక్షలు తగ్గించేస్తానంటే మన అమాయకంగా కొనుక్కుని మనం బిజినెస్ చేసుకున్నాం మొన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఏ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఈ బస్కి అసలు ఇది బస్ కింద తిప్పకూడదు దీనికి లైసెన్స్ లేదు పర్మిషన్ లేదు ఫోర్స్ డాక్యుమెంట్స్ అంటే అయ్యో మేము మాకెక్కడ సార్ ఆయన అమ్మితే మేము కొనుక్కున్నాడు అన్నీ బయట 103 110 బస్సులు ఎన్నో దొరికినాయి డాక్యుమెంట్స్ ఫోర్జ్డ్ ఫ్రాడ్ ఇల్లీగల్ లారీలు కానీ బస్సుల కింద వ్యాపారం చేయడం చేశారు పట్టుకున్నారు జైల్లో పెట్టారు సీజ్ చేశారు ఆ తప్పైతే ఎలాగవుతుంది సో ఇంత నేర చరిత్ర కలిగినటువంటి నాయకుల వల్ల దీక్ష చేసిన ప్రజల నుంచి కావచ్చు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదంటారు కొంగ దీక్ష అవుతది దొంగ దీక్ష అవుతది ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటారా అసలు అంటే ఇప్పుడు ఎక్స్పోజ్ అయిపోతున్నారు కదండి వాళ్ళు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్స్పోజ్ అయిపోతారు వాళ్ళు ఓకే జేసీ దివాకర్ రెడ్డి ఏమన్నాడు రీసెంట్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చింది వారు వారి బ్రదరు వారి పిల్లలు వారి కొడుకు వారి బ్రదర్ కొడుకు వాళ్ళు రాజకీయంలో ఉండాలి వాళ్ళు ఎమ్మెల్యేల కింద పోటీ చేయాలి ఎంపీల కింద పోటీ చేయాలి వాళ్ళు వేవ్ వచ్చినప్పుడే గెలుస్తారు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల కాంగ్రెస్లో 2 సార్లు పాదయాత్ర తర్వాత వేవ్ వచ్చినప్పుడు గెలిచారు బ్రదర్స్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఉంటారు మనతో ఫాలోవర్స్ ఉంటారు మన సింపథైజర్స్ ఉంటారు వాళ్ళు కూడా కోరుకుంటారు ఏంటి ఒక ఎంపీటీసీ అవ్వాలి జడ్పీటీసీ అవ్వాలి ఒక మేయర్ అవ్వాలి కార్పొరేషన్ అవ్వాలి చైర్మన్ అవ్వాలి లేదా కౌన్సిలర్ అవ్వాలి కోరుకుంటారు అంతే కదా మనం జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర కనుక్కున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ ఏదో చెయ్యాలని కోరుకుంటుంది ఆ జిల్లాలో కానీ అనంతపురం జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నాడంటే అబ్బాయి ఆయన మాట్లాడిన మాటలే నేను వద్దని చెప్తున్నానయ్యా మా వాళ్ళకి నాతో అవ్వదు మీరు పోటీ చేయొద్దు మనం గెలవము ఈ మాటలు ఆయన మాట్లాడారు ఎందుకు భయం ఇలాంటి నాయకులకి వైఎస్ఆర్సీపీ అంటే గతంలో బీజేపీ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి పార్టీలో చేరండి అని చెప్పి ఇప్పుడు కొన్ని రోజుల క్రితం కూడా వైఎస్ఆర్సీపీలో చేరండి అని చెప్పి కూడా పార్టీ వాళ్ళకి ఆఫర్స్ వచ్చాయని చెప్పేసి వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ సన్నిహితులు చెప్తున్న పరిస్థితి అంటే ఇలాంటి నేర చరిత్ర ఉన్నటువంటి నాయకుల్ని వైఎస్ఆర్సీపీలో చేర్చుకోవడానికి పార్టీ రెడీగా ఉందా పార్టీ అధిష్టానం రెడీగా ఉందనుకోవచ్చా రెడీగా లేదండి వెరీ క్లియర్ 1 నెంబర్ 2 బీజేపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద ఉన్న నలుగురు టైం అయిపోయింది మోస్ట్ ఆఫ్ దెమ్కి నలుగురికి వాళ్ళు నలుగురు కూడా ఎర్లీగా తెలుగుదేశంలో ఉండేవారు సీఎం రమేష్ సుజనా చౌదరి ఇంకా మిగతా ఇద్దరు వీళ్ళిద్దరి మీద ప్రధానంగా బ్యాంకింగ్ వ్యవస్థను చాలా దుర్వినియోగపరిచి చాలా ఫండ్స్ ఫ్రాడ్ చేశారు బినామీ కంపెనీ సృష్టించారని తెలుసు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న వెహికల్స్ అన్ని సీజ్ చేశారని తెలుసు సుజనా చౌదరి గారు సో అలాంటి వాళ్ళు తెలుగుదేశం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అలాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్ళారు సో ఆ బ్యాచ్లో ఎలిజిబుల్ క్రైటీరియాస్ అని వీళ్ళకి ఉన్నాయి కాబట్టి ఫ్రాడ్ ఫోర్జరీ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి బీజేపీకి వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కానీ వైసీపీకి వచ్చే ఆస్కారం లేదు అంటే మీరు అన్నదాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ ఎలాంటి నేర చరిత్ర ఉన్నటువంటి నాయకుల్ని కావచ్చు పార్టీలోకి చేర్చుకోదంటున్నారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీలో ఎలాంటి నేర చరిత్ర ఉన్నటువంటి నాయకులు లేరంటారా పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్ పెట్టడం వేరు నిజంగా ఫోర్జు ఫ్రాడ్ చేసిన వాళ్ళు కేసులు వేరు కదా బ్యాంకింగ్ రాయపాటి సాంబశివరావు 60,000-70,000 కోట్లు రూట్ చేశాడు ట్రాన్స్టైన్ సంస్థను పెట్టి పోలవరం ప్రాజెక్ట్ కట్టకుండా కడుతున్నానని చెప్పి మభ్యపెట్టి ఒక 10 బ్యాంకుల దగ్గర రూట్ చేస్తారు అది వేరే దేశాలకి రాష్ట్రాలకి వేరే పర్సనల్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎంత గట్స్ ఉన్నాయో చూడండి మీరు కానీ నేను కానీ ఒక 10 రూపాయలు 100 రూపాయలు 1,000 రూపాయలు ఒక బ్యాంకుకి అప్పు ఉంటే బ్యాంక్ మేనేజర్ మనకు ఫోన్ చేసి బ్రదర్ ఇన్స్టాల్మెంట్ మిస్ అయ్యింది మీ కార్ లోన్ ఉంది హౌసింగ్ లోన్ ఉంది కట్టాలి అది ఏంటి సంగతి ఫైన్ కూడా పడుతుంది పెనాల్టీ అలాగే ఉంటుంది 3 నెలలు అయితే ఇమీడియట్గా ప్రాపర్టీ సీజ్ చేయడం ఇలాంటివన్నీ తతంగాలు ఉంటాయి తెలిసిన విషయం వీళ్ళు ఇన్ని కోట్లు సుజనా చౌదరి 5,000 కోట్లు పైసలకు ఈ రాయపాటి సంవత్సరం 6,000 కోట్లు పైసలకు వీళ్ళు తీసుకుంటే వీళ్ళు నోటీసులు ఎందుకు రావు వస్తే వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు సంస్థ రన్ అవ్వకుండా వీళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటి ఇవన్నీ ఆశ్చర్యం కదా మనకి సో ఇలాంటి వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు బ్యాంకింగ్ సంస్థల దగ్గర నుంచి రూట్ చేసిన డబ్బుని తెలుగుదేశానికి వాడారని మా నమ్మకం అది ఎప్పుడోకప్పుడు మత్తయ్య ఏ విధంగా అయితే ఓటు నోటు కేసులకు అప్రూవర్ కింద మారి మొత్తం కోసుకొచ్చినట్టు విషయాలని చెప్పాడు కదా అదేవిధంగా రేపొద్దు రాయపాటి సాంబశివరావు కానీ సుజనా కానీ వీళ్ళందరికీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు కోసుకొచ్చినట్టు చెప్తారు వాళ్ళు డబ్బులు ఎంత తీసుకున్నారు ఎక్కడికి పంపించారు ఎవరికి ఇచ్చారు అని కూడా చెప్తారు ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ టైంలో తెలుగుదేశం నాయకత్వం ఉన్న చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఇబ్బంది పడతారు హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ Hi everyone, Nenumi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV.